మనం సండే జరుపుకునే వెబినార్లో ఏదైతే కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చి ట్రేడింగ్ స్టార్ట్ చేసి కాస్త అటు ఇటుగా ట్రేడింగ్ నేర్చుకుని మనం ఇచ్చినటువంటి కోర్సెస్ అన్నీ కూడా మన యొక్క క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ కానీ లేకపోతే ఇచ్మోకి కానీ లేకపోతే ప్రైస్ శాక్షన్ కానీ మనం ఇచ్చినటువంటి బుక్స్ కానీ ఇవన్నీ చదువుకుని ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసినటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వాళ్ళందరినీ కూడా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్స్గా ఒక ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కోసం నేను ఈ వెబినార్ని చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో మామూలుగా నేను నేర్చుకున్నప్పుడు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవింగ్ యావరేజ్ రెండు మూవింగ్ యావరేజ్లు క్రాస్ ఓవర్ నేర్చుకోవడానికి నేను పే చేసిన అమౌంట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ విత్ ట్యాక్సెస్ అక్కడ ఒక రోజు క్లాస్ అంటే టూ అవర్స్ క్లాస్కి అంటే రెండు మూవింగ్ యావరేజ్లు క్రాస్ ఓవర్ ఆ రెండు మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ యొక్క వాల్యూ అద్భుతమైనటువంటి క్రాస్ ఓవర్ అది ఆ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఆ క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి అది తెలుసుకోవడానికి చాలా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసాం కానీ అప్పుడున్నటువంటి టెక్నాలజీ కానీ అప్పుడున్నటువంటి ఫెసిలిటీ కానీ ఆ విధంగా ఉండటం వల్ల మనం అంత ఎక్కువ కాస్ట్ పెట్టి నేర్చుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడున్న దాంట్లో మనం అందరికీ కూడా డిజిటలైజేషన్ అయ్యింది మొత్తం ప్రతిదీ ఒక విషయాన్ని అందరికీ కూడా చెప్పగలుగుతున్నాము అందరూ కూడా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు ఇదే చార్ట్లు మీకు వెనకాల కనపడుతున్నటువంటి ఈ చార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ చార్ట్స్ని ఇప్పుడు అందరికీ ఫ్రీగా వస్తున్నాయి అప్పుడు మేము నేర్చుకునే టైంలో అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే త్రీ మంత్స్కి ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేస్తేనే కానీ ఈ చార్ట్స్ అవైలబుల్ ఉండేది కాదు అంటే అప్పుడు లెర్నింగ్ అంతా అంత కాస్ట్లీ అయ్యేది కానీ ఇప్పుడు లెర్నింగ్ అంటే టెక్నాలజీ పెరగడం వల్ల టెక్నాలజీ అందరికీ అందుబాటులో రావడం వల్ల జస్ట్ మనం ఏ అకౌంట్ తీసుకున్నా సరే దాంట్లో చార్ట్స్ నొక్కితే అద్భుతమైన చార్ట్స్ ఈ రోజున మనకి అవైలబుల్ ఉన్నది నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అంటే ఇప్పుడు ఎలా ఉన్నది అంటే ఏదో బుక్లో చదివినట్టుగా వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ ద టీచర్ ఆటోమేటికలీ వీళ్ళు చెప్పారు అంటే అసలు మీరు నేర్చుకోవడానికంటూ మీరు సిద్ధంగా ఉంటే మీకు నేర్పడానికి గురువు రెడీగా ఉన్నాడు అంటున్నారు అంటే అంటే అటువంటి టెక్నాలజీ డ్రివెన్ ఉన్నటువంటి ఈ ఈ టెక్నాలజీ ఈ యుగంలో ఉన్నాం కాబట్టి మీకు మీ ఈజీగా ఈ టెక్నాలజీ ద్వారా మీకు ప్రతి యొక్క వాల్యుబుల్ విషయాన్ని కూడా చాలా తక్కువ కాస్ట్లోనే మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా రేపు నేను ఆదివారం నాడు చెప్పబోయే దాంట్లో ప్రధానంగా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ద్వారా ఒక స్టాక్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుని ఆ స్టాక్లో మనం ఎంట్రీ ఇచ్చి ఆ రోజుకి ఆ రోజు రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు ఏ విధంగా సంపాదిస్తాము అట్ ద సేమ్ టైం మనం ఎక్కువగాను ఎక్కడ వాలిటాలిటీ ఉంటే ట్రేడర్కి అదే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అక్కడే ప్రాఫిట్ కూడా ఉంటుంది నిజానికి అంటే వేర్ దర్ ఇస్ ఎ వాలిటాలిటీ ద ఫ్రెండ్ ఆఫ్ ట్రేడర్ వాలిటాలిటీ ఇస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ట్రేడర్ ఎక్కడ వాలిటాలిటీ ఉంటే అక్కడే మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అక్కడే మనకి ట్రేడింగ్ చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది అలాంటి స్టాక్ అలాంటిది ఇండెక్స్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కన్నా ఒక ఐదారు రేట్లు స్పీడ్లో ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అందరికీనే ఎక్కువ మంది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు దాన్ని వితౌట్ ఇండికేటర్ ఏ విధంగా చేయొచ్చు అన్నది చెప్తాను అదేవిధంగా చిన్న చిన్న పారామీటర్స్ ఉపయోగించి కూడా ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అన్నది కూడా చెప్తాను ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో మీకు ఒక వన్ మంత్ నేను మీకు కాల్స్ కూడా ప్రొవైడ్ చేసి మీకు దాంట్లో ప్రావీణ్యం సంపాదించే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు ఎవరైతే దీంట్లో సీరియస్ ట్రేడర్స్ అనుకున్నారో ఎందుకంటే సీట్స్ కూడా ఒక లిమిటెడ్ లిమిటెడ్ సీట్స్ వెబినార్లో కూడాను ఎవరైతే సీరియస్ కొన్నారో వాళ్ళు దీంట్లో అప్లై చేసుకుంటే దాని ప్రకారం నేను ఆ జూమ్ మీటింగ్కి అలౌ చేస్తాను దానికి సంబంధించినటువంటి లాగిన్ ఐడీస్ అన్నీ కూడా క్రెడెన్షియల్స్ అన్నీ కూడా మీ మొబైల్కి వస్తాయి మీ మెయిల్కి కూడా వస్తాయి అట్ ద సేమ్ టైం ఈ మూవింగ్ ఎవరేజ్ సంబంధించినటువంటి ఒక బుక్లెట్ని నేను మీ మెయిల్ ఐడికి పీడిఎఫ్ ద్వారా అదే రోజున అందించడం కూడా జరుగుతుంది ఆ వెబినార్లోనే కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరైతే సీరియస్గా ప్రొఫెషనల్ ట్రేడర్స్గా రోజు ఎంతో కొంత రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు సంపాదించుకోవాలని ఒక కృతమిచ్చేందు అంటే ఒక ఒక స్ట్రాంగ్ బర్నింగ్ డిజైన్తో ఉన్నవాళ్ళు మాత్రమే మీటింగ్కి వస్తే దానికి మేము చెప్పిన దానికి కూడా వాల్యూ ఉంటుంది లేకపోతే ఏదో ఫీజు ఏదో తక్కువగా ఉన్నది కదా లేకపోతే ఏం చెప్తారులే అని అనుకోకుండా దీనికి ఒక రెస్పెక్ట్ ఇచ్చి కానీ మీరు మన దాంట్లో ఒక సంవత్సరం నుంచో ఒక ఆరు నెలల నుంచో రన్ అవుతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఈ టెక్నిక్ నేర్పి నేను అందరూ కూడా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్స్కి ఎంతో కొంత మీరు ఎర్న్ చేస్తూ ఉంటేనే రేపొద్దున ఏదైనా వేరే టెక్నాలజీ వచ్చినా వేరే దాని గురించి చెప్పాల్సి వస్తున్నా ఈ మార్కెట్లో మీరు ప్రాఫిట్ తీసుకుంటూ కంటిన్యూ అవుతుంటేనే కంటిన్యూ అవడానికి కూడా బాగుంటుంది ఏదైనా విషయం చెప్పడానికి కూడా బాగుంటుంది కాబట్టి కన్సిస్టెంట్గా ప్రాఫిట్ సంపాదించే విధంగా మిమ్మల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో నేను మీకు దీంట్లో ఉన్నటువంటి టెక్నిక్స్ చెప్పడమే కాకుండా మీరు ఏ విధమైన డిస్ప్లైన్లో ఉండాలి నేను చెప్పే ఆ నైన్ పాయింట్స్ ఆ నవరత్నాస్ని మీరు ఎలా పాటించాలి ఏ ఏ విధంగా చేయాలన్న దాని గురించి అంత డీటెయిల్డ్గా ఆ మీటింగ్లో చెప్తాను టూ అవర్స్ అయినా ఆ మీటింగ్ ఒకవేళ మీరు ఆ మీటింగ్ ఒకవేళ ఆ టైంకి లేకపోయినా ఏమి ఇబ్బంది లేదు దాన్ని రికార్డెడ్ చేసి కూడా మన వాళ్ళు రిజిస్టర్డ్ మెంబర్స్ అందరికి కూడా ఇస్తారు దాని దానికి ఏమి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు నా టైంకి ఉంటానో ఉండలేకపోతున్నానో అనుకుని రిజిస్ట్రేషన్ సార్ అని అంటారు కదా దానికి ఏమి ఇబ్బంది లేకుండా చేసుకోండి ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఆ ఫెసిలిటీ అక్కడ కలగకపోతే దాన్ని ఖచ్చితంగా మనం అది రికార్డెడ్ వీడియో కూడా మనం ఆ రిజిస్టర్డ్ మెంబర్స్ అందరికి కూడా మనం ప్రొవైడ్ చేద్దాం ఇంకొకటి దీని ప్రైస్ యాక్షన్లో బాగా నేర్చుకునే ప్రైస్ యాక్షన్ గురించి బాగా అర్థమయ్యి ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకోండి ఇంకా ఆ ప్రైస్ యాక్షన్ తర్వాత దీనికి అడ్వాన్స్డ్గానే దీనికి అన్ని టెక్నిక్స్ కూడా నేను చెప్తాను మీకు స్టాక్స్కి సంబంధించి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అట్ ద సేమ్ టైమ్ మనం ఏదైతే డిసిప్లిన్గా ఏ విధంగా ట్రేడ్ చేయాలన్న దాని గురించి కూడా మొత్తం క్లియర్గా తెలుసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు ఈరోజు థర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఈరోజు మనం నిఫ్టీ చార్చా యాప్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీపై ఏ విధమైనటువంటి రికమెండేషన్స్ ఇచ్చాం అన్నది వివరించుకున్న తర్వాత మనం సండే రోజున జరుపుకోబోయే వెబినార్ గురించి కూడా నేను మీకు క్లుప్తంగా వివరించి చెప్తాను యాక్చువల్గా ఈ రోజున నిన్న మనం ఏదైతే చెప్పుకున్నామో బ్యాంక్ నిఫ్టీ అంతా స్పీడ్గా లేకపోయినప్పటికీ కూడా నిఫ్టీ పర్ఫెక్ట్గా బై ట్రెండ్లోనే కంటిన్యూ అవుతుంది కాబట్టి అప్ ట్రెండ్లోనే ఉండే అవకాశం ఉందని చెప్పుకున్నాం ఈరోజు బాండింగు సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర మనం నిఫ్టీని త్రీ నైంటీ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ దగ్గర మనం బై చేసుకుని సిక్స్టీన్ థౌజండ్ త్రీ నైంటీ ఆర్ ఫోర్ హండ్రెడ్ దగ్గర మనం బై చేసుకున్నాం బై చేసుకున్న తర్వాత డెబ్బై ఎనభై పాయింట్లు మనం టార్గెట్గా పెట్టుకుని సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది ఇనీషియల్గా మార్కెట్లో కొంచెం ఒడిదుడుకు ఉన్నప్పటికీ కూడా కానీ మనం నిన్న ఏదైతే చెప్పుకున్నామో మార్కెట్ ఏదైతే ఒక స్టేబుల్గా నిలబడిందో మార్కెట్ ఖచ్చితంగా అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉందని చెప్పాం అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగే థర్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ మధ్యలో ట్రేడ్ అవుతున్నప్పుడు థర్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర బై చేయమని చెప్పాం మార్కెట్ కొంచెం డౌన్ వచ్చిన తర్వాత వన్ హండ్రెడ్ దగ్గర బై చేసిన తర్వాత టూ హండ్రెడ్ వరకు వెళ్ళి టూ హండ్రెడ్ క్రాస్ చేసింది కానీ మార్కెట్ అంతా బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ముందే బాగా హ్యూజ్ ర్యాలీలో చేయటం వల్ల లాస్ట్ వీక్ అంతా కూడా ఈ వీక్ ఓన్లీ కన్సల్టేషన్ ఫేస్లోనే ఉండిపోయింది బ్యాంక్ నిఫ్టీ అంతా కూడా బ్యాంక్స్ అన్ని కూడా పెర్ఫామ్ చేసినప్పటికీ కూడా బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ కన్సల్టేషన్ ఫేస్లోనే కంటిన్యూ అయ్యింది కాబట్టి ఈరోజు మనం ఒక వంద పాయింట్లని థర్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా బుక్ చేయగలం బుక్ చేయగలిగారు కొంతమంది ఎయిటీ పాయింట్స్లోనే మనం రావాల్సి వచ్చింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పెద్ద అనుకున్న విధంగా ఆశించిన విధంగా అయితే మనం ఏం చేయలేకపోయాం కానీ నిఫ్టీలో మాత్రం చాలా పెర్ఫెక్ట్గా మంచి ప్రాఫిట్ని తీసుకోవడం అయితే జరిగింది ఈరోజు స్టాక్స్ విషయానికి వస్తే మనం మార్నింగ్ దగ్గర నుంచి కూడా మనం ఏదైతే హెచ్ఎల్ టెక్నాలజీస్ కానీ అదేవిధంగా టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కానీ ఇవన్నీ కూడా మార్నింగ్ మనం మంచి ప్రాఫిట్స్ని అదేవిధంగా టెక్ మహీంద్రా కానీ టెక్ మహీంద్రా నిన్న ఈ రోజున కూడా మంచి ప్రాఫిట్స్ని మనం తీయడం జరిగింది అదే విప్రో టెక్నాలజీస్లో కానీ హెచ్ఎల్ ఎక్సెల్ టెక్నాలజీలో కానీ మార్కెట్లో టెక్ టెక్కి స్టాక్స్ అన్నీ కూడా అప్ ట్రెండ్ ఉండటం వల్ల అప్ ట్రెండ్లో మనం మంచి ప్రాఫిట్స్ని తీయడం జరిగింది అట్ ద సేమ్ టైం మనం ఏదైతే మన సండే రోజున మనం ఏదైతే వెబినార్ని జరుపుకుంటున్నామో